ప్రభుత్వం నేతన్న బంధు పథకాన్ని ప్రారంభించాలని టెక్స్టైల్ పార్కులో కార్మికులు నిరసన తెలిపారు. సిఏటియు వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కులో పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ ప్రభుత్వం నేతన్న బంధు పథకాన్ని ప్రకటించి ప్రతి నేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సిఏటియు నాయకులు మాట్లాడుతూ త్రిప్టు నేతన్నకు చేయూత పథకానికి సంబంధించి పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా వెంటనే ప్రారంభించాలని టెక్స్టైల్ పార్కులో చేనేత జౌళీ శాఖ కార్డులు లేని కార్మికులందరికీ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు దళితులకు దళిత బంధు పథకాలను ప్రకటించి అమలు చేయటం జరుగుతుందని గత కొంతకాలంగా వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవటం వల్ల సరైన ఉపాధి లేక వస్త్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న నేతన్నల బతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. టెక్స్టైల్ పార్క్ అనుబంధ రంగాల నాయకులు అక్కల శ్రీనివాస్, ఆడపు శుభశేఖరు, జిల్లా సదానందం, శేఖర్, మోహన్, ముకుందం, రాజేశం, రాజశేఖర్, రంగయ్య, సదానందం మరియు అనుబంధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం నేతబంధు పథకాన్ని ప్రకటించి ప్రతి నేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించాలనే డిమాండ్తో ఈరోజు టెక్స్టైల్ పార్క్లో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు భరోసా కల్పించడం భాగంగా రైతు బంధు రైతు బీమా పథకాలను ప్రకటించడం జరిగింది, అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలోనే దళిత బంధు పేరుతో దళితులకు కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అత్యంత దుర్భరమైనటువంటి జీవితాలు బతుకుతున్నటువంటి మరి నేత కార్మికులకు సంబంధించి కూడా మరి నేత కార్మికులు అనేక ఆత్మహత్యలు సంఘటనలు చోటు చేసుకున్నా కూడా సరైన ఉపాధి లేక వారి కుటుంబాలని పోషించుకోలేక మరి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి వెనుకబడినటువంటి నేత కార్మికులందరికీ కూడా ప్రభుత్వం నేతల బంధు పథకాన్ని ప్రకటించి ప్రతి నేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించి మరి ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పవర్లు అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా చాలామందికి జౌళీ శాఖ కార్డులు లేనటువంటి పరిస్థితి, అందరికీ కూడా వెంటనే జౌళీ శాఖ కార్డులు ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా త్రిప్టు మరి కార్మికులకు నేతన్నకు చేయూత పథకం పేరుతో ప్రభుత్వం ప్రకటించింది, దానికి సంబంధించిన కూడా జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా మరి దానికి సంబంధించిన పవర్లూమ్స్ గైడ్ లైన్స్ ఇప్పటివరకు విడుదల చేయలేదు. వెంటనే త్రిప్టు పథకానికి సంబంధించి పవర్లూమ్ గైడ్ లైన్స్ విడుదల చేసి మరి ఆ పథకాన్ని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మరి మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి మరి అతనికి రాజకీయ జన్మనిచ్చినటువంటి సిరిసిల్ల ప్రజల రుణం తీసుకునే అవకాశం వచ్చింది. మరి ఈ నేత బంధు పేరుతో ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులందరికీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే మరి ప్రభుత్వం ద్వారా కేటీఆర్ గారు నేత బంధు పథకాన్ని ఇక్కడ ప్రకటించి మరి సిరిసిల్ల నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. లేకుంటే రాబోయే రోజుల్లో వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా